నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాంక్ యూ. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, మోడీ 3.0 కొంత ప్రారంభమైన తర్వాత, మరియు ముఖ్యంగా కొంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం సంక్లిష్టంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు కలిగినటువంటి జాతీయ పార్టీ ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలను కూడా తమ మధ్య పెట్టుకుంటూ ఉంటుంది. సో ఆ దిశగానే ఇవాళ బీజేపీ కూడా అట్లా అదే తోటి ముందుకెళ్ళింది. మిగతా మంత్రిత్వ శాఖలను కూడా తన భాగస్వామ్య పక్షాలకు కేటాయించింది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కొంత ప్రభావం తీవ్ర స్థాయిలో స్పష్టంగా కనపడుతుంది. తమ ప్రాంతం ప్రజల అవసరాలను తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఇవి బేరమాడేందుకు సైతం వెనకాడవు ప్రాంతీయ పార్టీలు. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జాతీయ పార్టీ కొంత గంభీరంగా కనపడుతోంది. కింగ్ మేకర్ కావాలనుకుంటున్నటువంటి ప్రాంతీయ పార్టీ నాయకుల క్రీడలకు ఖచ్చితంగా కళ్ళెం వేస్తున్నట్టుగా బీజేపీ భావిస్తోంది. సో ప్రాంతీయ పార్టీలు చీల్చాలని జాతీయ పార్టీలు అనుక్షణం ఎదురు చూస్తున్నట్టుగానే ఇవాళ బీజేపీ వేచి చూస్తోంది. మరి ప్రాంతీయ పార్టీ నాయకుల రాజకీయ అనుభవం చాతుర్యంతో కొంత కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే పైకి ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా, కానీ ఇది ఖచ్చితంగా కూడా ఎవరికి పిల్లికి దొరకకుండా, ఎలక కనబడకుండా పిల్లి ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆధిపత్యం సాధించడానికి దోబూజులాటలాడుతున్నట్టుగా ఖచ్చితంగా ప్రస్తుతం ఎన్డీఏ చూస్తే కనిపిస్తున్నట్టుగా కొంత విశ్లేషణ వినిపిస్తుంది. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా 1975 అత్యవసర పరిస్థితి అనంతరం 1977 జరిగినటువంటి ఎన్నికల్లో జనతా పార్టీ ఇందిరాగాంధీని ఓడించి కాంగ్రెస్ ఇతర భావజాలం ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకొని దేశంలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలోపే కొంత మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్లు కూడా 2 గ్రూపులుగా విడిపోవడం వల్ల ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అనంతరం 1980 జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్లో పార్టీ గెలిచి ఇందిరాగాంధీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 84 అక్టోబర్ 31 ఇందిరాగాంధీని సొంత కొంత అంగరక్షకులే అత చేయడంతో తిరిగి 1989-90 నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి విపి సింగ్ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వంలో కొంత విభేదించి 90-91 చంద్రశేఖర్ సమాజ్వాదీ పార్టీ సారథ్యంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే 96-98 కాలంలో వరుసగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 99 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాజ్పేయి నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఏర్పడి 2004 వరకు కూడా ప్రభుత్వాన్ని కొనసాగించారు. మరి 2004-14 వరకు కూడా యునైటెడ్ ప్రోగ్రెస్ అలియన్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కూడా 2 పర్యాయాలు కాలాన్ని పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. దీని తర్వాత 2014 నుంచి కూడా 24 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఏర్పడి 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎదురు లేకుండా తిరుగు లేకుండా కొనసాగారు. మళ్ళీ 2024 జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా తగు మెజార్టీ రాకున్నా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమికి మెజార్టీ స్థానాలు వచ్చాయి. అయితే ఇవాళ యునైటెడ్ ప్రోగ్రెస్ అలియన్స్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించారన్నాడు. అయితే ఇవాళ ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు, అట్లాగే బీహార్ నుంచి నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించారు. కానీ వీరి అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా నిశ్శబ్దంగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు వారు ఎదురు ఉన్నారు. అయితే గతంలో కింగ్ మేకర్గా వ్యవహరించినటువంటి చంద్రబాబు, మిగతా ప్రాంతీయ భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు ప్రభుత్వ వాహనానికి షాక్ అబ్జర్వర్స్ మాత్రముగానే కొనసాగుతున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా సాగినటువంటి 10 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలను చీల్చి ఆయా పార్టీల ప్రాబల్యం కొంత సమర్థవంతంగా తగ్గించారు నరేంద్ర మోదీ. అయితే ఇవాళ జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య ఒక స్పష్టమైనటువంటి రేఖ ఉంటుంది. అట్లాగే జాతీయ పార్టీల ప్రయోజనాలు ఒక రకంగా ఉంటే ప్రాంతీయ పార్టీల కొంత గోల్స్, ప్రయోజనాలు వేరే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పరిమితమైనటువంటి ప్రాంతం, ప్రజల ఆశయాలు, భాష, సంస్కృతుల ఆలోచనలు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు పనిచేయవలసి వస్తుంది. సో వీటి అస్తిత్వాలు ఉనికి ఆయా ప్రాంతీయ ఆ ప్రాంతాల ప్రజల మేలు చేసే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మరి ప్రాంతీయ పార్టీలు మిగతా ప్రాంతాలకు కొంత విస్తరించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా విఫలమవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటికి మొన్న తెలంగాణలో వాళ్ళు ఎట్లయితే తెలంగాణ సెంటిమెంట్ పక్కన పెట్టి దేశవ్యాప్తంగా విస్తరించారనుకో, అదే లైవ్ ఎగ్జాంపుల్. సో స్పష్టంగా అట్లాంటి సందర్భాల్లో విజయం సాధించలేకపోతే ప్రాంతీయ పార్టీలు. సో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల అంతర్గత వైరుధ్యాలను ఎప్పటికప్పుడు సర్దుబాటు, అట్లాగే రాజీ మార్గాల సమన్వయం చేసుకుంటూనే ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా వాస్తవానికి సంకీర్ణ పాలన మాత్రం ఖచ్చితంగా పైకి కనిపించినట్టుగా గుమ్మనంగా ఉన్నప్పటికీ కూడా లోపల అయితే మాత్రం కొంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సజావుగా కొనసాగించడం కత్తి మీద సాము, కానీ 5 ఏళ్ళు కూడా బండిని లాగలేకపోవచ్చు అనే ఒక విమర్శ ప్రధానంగా విశ్లేషణ పూర్తిస్థాయి పొలిటికల్ మేధావుల నుంచి వినిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇవాళ మోదీ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, 5 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వం నడపడం మాత్రం చాలా క్లిష్టమైనటువంటి పని అని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. మీరు కూడా మోదీ ప్రభుత్వం కొంత చిక్కుల్లో ఉందా, లేకుంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొంటుందంటే మీరు కూడా మీ ఎప్పుడైనా కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.